వెన్నుపూసలన్నీ సమానంగా ఉంటే దాని మధ్యలో ఉంచి ఒక అటు వెంట్రుకలాంటిది ఒక నరం ఉంటుంది, దాన్ని సుసుమన నరం అంటే నాడి అంటారు. వెంట్రుకనే కనబడి రావదు, ఇక్కడ కింద పడితే వెంట్రుక కనిపిస్తుంది, అన్నలోనే కనబడదు, తినేస్తుంటాం. ఆ వెంట్రుకలో 1000 తనగా ఉంటుంది, అది కరెక్ట్గా పనిచేయడానికి స్టైట్ ఎక్కుతారు. స్టైట్ కూర్చుంటే ఇందు లోపల భాగాలన్నీ ఇలా పనిచేస్తాయి. ఇలా కూర్చుంటే ఒత్తుకుపోతాయి, కానీ పది అన్నం తిని ఇలా కూర్చోండి అరగదు, ఇలా కూర్చోండి వేరేగా. అందుకే ఏమన్నారు పెద్దలు, అన్నం తిన్నాక అరగంట సేపు వజ్రాసనంలో కూర్చోండి, హాయిగా అరుగుతుంది, మంచి నిద్ర. వేరే అది వజ్రంలా పనిచేస్తుంది శరీరం మీద. అలాగైనా కూర్చోండి, ఎలా కూర్చున్నా పర్లేదు, కూర్చోవడం సరిగ్గా సవ్యంగా ఉండాలి, కూర్చున్న స్థితి సవ్యంగా ఉండాలి. ఇలా కూర్చొని అలా కూర్చొని టీవీ చూస్తూ కూడా కూర్చోండి.